హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందంలో మూడవ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకుందాం. మూడవ అధ్యాయం వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడి యొక్క జననము. సో ఈ అధ్యాయం కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. సో జననానికంటే ముందు మనం చూసాము ఏ విధంగా కంసుడు తన స్వార్థం కోసం తన సోదరి అయినటువంటి దేవకీ దేవిని బంధించి, తన భర్త అయినటువంటి వసుదేవుని కూడా బంధించి, వాళ్ళకు పుట్టినటువంటి పుత్రులందరినీ కూడా ఏ విధంగా చంపేశాడో చూసాం. ఇక ఏడవ పుత్రుడుగా స్వయంగా భగవంతుడి అంశ అయినటువంటి బలరాముడు జన్మించడం అనేటువంటి జరిగింది. అయితే బలరాముడు జన్మించడానికంటే ముందే గర్భాన్ని మార్చడం అనేటువంటిది జరిగింది. అది శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞ మేరకు యోగమాయ బలరాముణ్ణి దేవకీ గర్భం నుంచి రోహిణి గర్భంలోకి మార్చడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆ మాయాదేవి ఎవరైతే ఉన్నారో, అంటే దుర్గాదేవి, దుర్గాదేవిని యశోద గర్భంలోకి వెళ్ళమని చెప్పారు. సో ఆ విధంగా ఆమె ఈ భౌతిక విషయంలో అవతరించనుంది. ఆమెని అందరూ కూడా పూజించనున్నారు, దుర్గా పూజని చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని కృష్ణ భగవానుడు ఆమెకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో దుర్గాదేవి కృష్ణుడి భక్తురాలు కాబట్టి కృష్ణుడు ఎలా చెప్తే అలా, ఏ సేవ చెప్తే ఆ సేవ చేసేశారు. ఇక కంసుడు గురించి ఆలోచిస్తే కంసుడు అనేక రకాలుగా ప్రవర్తనలను మార్చేశారు. ఒక్కొక్కసారి మంచివాళ్ళలా కనపడతారు, ఒక్కొక్కసారి చెడ్డవాళ్ళలా కనపడతారు, ఒక్కొక్కసారి సోదరిని చంపాలి అనుకుంటారు, ఒక్కొక్కసారి సోదరి పిల్లలను చంపాలి అని అంటున్నారు. తర్వాత సోదరి పిల్లలను చంపిన తర్వాత సోదరి దగ్గరికి వచ్చి ఓదార్చడం. సో మళ్ళీ ఇవన్నీ కూడా చూస్తే కంసుడి యొక్క ప్రవర్తన ఏ విధంగా మారుతుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఒక అసురుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి. దేవకీ దగ్గరికి వసుదేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మామూలుగా సాధువులాగా మారిపోతాడు. ఎందుకంటే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా సాధువులానే ఉంటారు. సో నేను నిన్ను చంపను, నీ కొడుకుని చంపను, పుట్టిన తర్వాత చూద్దాంలే అని అన్నటువంటి ఆయన తిరిగి రాజమందిరంలోకి వెళ్ళిపోగానే అక్కడ ఉన్నటువంటి అసురులు అందరినీ చూడగానే, అసురులందరి సలహాలు వినగానే మళ్ళీ తిరిగి చంపేయాలనుకుంటాడు. సో ఈ విధంగా తన యొక్క ప్రవర్తన అసుర ప్రవృత్తిని చూపించడం అనేటువంటిది జరిగింది. సో ఇక ఇప్పుడు దేవకీదేవి గర్భంలోకి శ్రీకృష్ణ భగవానుడు రాగానే ఇక దేవతలందరూ కూడా చెరసాల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. దేవతలందరూ కూడా భగవంతుణ్ణి కీర్తించడం అనేటువంటిది జరిగింది. ఇంకా వసుదేవుడికి దేవకీకి పుట్టనున్నటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని తెలియచేసి, కంసుడు వలన ఆ పుట్టబోయేటువంటి పుత్రుడికి ఎలాంటి భయము అవసరం లేదు, ఎలాంటి అపాయము లేదు, స్వయంగా భగవంతుడే కంసుడిని చంపేస్తారు, కాబట్టి కంసుడు భగవంతుడిని ఏమి చేయలేరు, మీకు పుట్టబోయేటువంటి పుత్రుని ఏమి చేయలేరు, మీరు ధైర్యంగా ఉండండి అనేటువంటి విషయాన్ని కూడా ప్రార్థనలన్నీ చేసిన తరువాత తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత మనకి మూడవ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఈ మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించనున్నారు. సో ఏం జరిగింది, అవతరించడానికంటే ముందు ఎలా అవతరించారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. సునీత మాతాజీ సమ్మరి చదవండి మాతాజీ మూడవ అధ్యాయం. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. దేవదేవుడు శ్రీకృష్ణుడు ఆది రూపమునందు శ్రీహరి. తన తల్లిదండ్రులు తమ పుత్రుడు భగవానుడని తెలుసుకొనినట్లుగా విష్ణు రూపమున ఆవిర్భవించుట ఈ అధ్యాయమున వివరింపబడినది. భగవానుడు సామాన్య బాలుని రూపమున అవతరించినప్పుడు కంసుని భయము వలన వసుదేవుడు అతనిని గోకులంలోని నందుని ఇంటికి తీసుకొని వెడలెను. సంపూర్ణంగా దివ్యురాలగు సచ్చిదానంద దేవకీదేవి ఈ భౌతిక జగత్తునకు చెందినది కాదు. ఆ విధంగా భగవంతుడు ఆమె గర్భము నుండి జన్మించినట్లుగా చతుర్భుజ రూపమున అవతరించెను. విష్ణు రూపమును గాంచినంతటా వసుదేవుడు ఆశ్చర్యచకితుడయ్యెను. దివ్యానందముతో అంతటా దేవకీ వసుదేవులు మనస్సులో బ్రాహ్మణులకు 10,000 గోవులను దానమిచ్చిరి. పిదప వసుదేవుడు అతనిని పరమ పురుషుడు, పరబ్రహ్మము, పరమాత్ముడు, ద్వంద్వాతీతుడు, అంతర్బాహ్యములలో సర్వత్రా వ్యాపించి ఉన్నవాడనుచు సంబోధించి స్తుతించెను. భగవానుడు ఈ భౌతిక జగత్తునకు సృష్టికర్త అయినను, సర్వకారణ కారణుడగు అతడు భౌతిక అస్తిత్వమునకు పరముగానుడును. పరమాత్మునిగా ఈ జగత్తునందు ప్రవేశించినప్పుడు అతడు సర్వవ్యాపి అయినను. అండాంతరస్థ పరమాణుచ యాంతరస్థం.
దివ్యముగా నెలకొని ఉండెను. ఈ జగత్తు యొక్క సృష్టి పోషణము లయమ కొరకు అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనేది త్రిగుణావతారములుగా అవతరించును. ఈ విధంగా వసుదేవుడు అర్థవంతములకు స్తోత్రములతో భగవంతుని స్తుతించెను. తర్వాత దేవకి తన భర్తను అనుసరించుచు భగవాను దివ్య స్వభావమును వర్ణించెను. కంసుని భయము వలనను అసురుల చేత లౌకికులకు అభక్తుల చేత భగవానుడు తెలియబడరాదని కోరినందునను ఆమె దివ్యమగు చతుర్భుజ రూపమును ఉపసంహరించుకొని ద్విభుజములతో సామాన్య బాలుని వలె గోచరించుకొని భగవంతుని వేడుకొనెను. 2 అవతారములలో తాను వారికి పుత్రుడైన విషయమును భగవానుడు దేవకి వసుదేవులకు గుర్తు చేసెను. కృష్ణి గర్భుని గను వామన దేవుని గను ఆవిర్భవించిన అతడు ఇప్పుడు 3వసారి వారి కోరికను తీర్చుటకు దేవకి తనయునిగా ఆవిర్భవించినాడు. పిదప భగవానుడు కంసుని కారాగృహమును గల దేవకి వసుదేవుల యొక్క ఆవాసమును వీడుటకు నిశ్చయించుకొనెను. అదే సమయమున యోగమాయ యశోదకు పుత్రిక రూపమున జన్మించెను. ఈ యోగమాయ ఏర్పాటు చే వసుదేవుడు కారాగృహం నుండి బయటపడి బాలుని కంసుని యొక్క క్రూర హస్తముల నుండి కాపాడగలిగను. శ్రీకృష్ణుని నందుని ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు యోగమాయ ప్రభావంన యశోదతో పాటు అందరును గాఢ నిద్రలో మునిగిండుటను అతడు గాంచెను. అంతటా అతడు యశోద శయ్యపైనున్న యోగమాయను తీసుకుని శ్రీకృష్ణుని అచ్చట పరుండబెట్టెను. ఆ విధంగా అతడు యోగమాయను తన పుత్రికగా తీసుకుని వెనుకకు తిరిగి వచ్చి ఆ బాలికను దేవకీ శయ్యపై నుంచి వెనుకటి వలె బంధితుడై నిలిచెను. గోకులమునందు యశోద తనకు పుత్రుడు జన్మించినా లేక పుత్రిక జన్మించినా అనే విషయమును ఎరుగజాలకుండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో సమ్మరి మొత్తం మనకి ఇచ్చేశారు. సో ఈరోజు మనం ఏం చదువుకోబోతున్నాము అనేటువంటిది. సో శ్రీకృష్ణ భగవానుడు జన్మించటం, ఆది రూపంలో కనిపించటం, విష్ణు భగవానుడిగా చతుర్భుజ రూపంలో కనిపించటం, ఆ తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఆయన ద్విభుజ రూపంలోకి మారడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆయన రక్షించటం కోసం, కృష్ణుని రక్షించటం కోసం ఆయన గోకులానికి తీసుకువెళ్ళడం, గోకులంలో అక్కడ యోగమాయని తీసుకొని కృష్ణుని అక్కడ ఉంచటము అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత యోగమాయ ప్రభావం వల్ల ఈ విషయాలన్నీ కూడా ఎవరికి తెలియకుండా ఉండడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా మనకి ఈ అధ్యాయంలో వస్తుంది. సో డీటెయిల్గా ఒక్కొక్క శ్లోకంలో ఏముందో చూద్దాం. సో మొదటి శ్లోకం 1 నుంచి 5 వరకు ఇద్దరు కలిసి చదవండి మాతాజీ. శ్రీదేవి మాతాజీ. శాంతర్క్షగ్రహతారకం దిశ ప్రసేదుర్గణ ఘనం నిర్మలోడు గణోదయం దిశ ప్రసేదుర్గగణం నిర్మలోడు గణోదయం మహీమంగళ భూయిష్ట పురగ్రామ వ్రజాకార మహీమంగళ భూయిష్ట పురగ్రామ వ్రజాకర నద్యః ప్రసన్న సలిలా హ్రధా జలరుహ శ్రియః నద్యః ప్రసన్న సలిలా హ్రదా జలరుహ శ్రియః ద్విజాలికుల సన్నాధ స్తవకా వనరాజయః. ద్విజాలికుల సన్నాధ స్తవకా వనరాజయః వమౌ వాయుసుకస్పర్శః పుణ్యగంధవః శుచిః వవౌ వాయు సుఖస్పర్శః పుణ్యగంధవః శుచిః అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమిందతాం అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమిందత మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనాం అసురద్రుహం మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనాం అసురద్రుహాం జాయమానే జనే తస్మిన్ నేదుర్దుందుభయః సమం జాయమానే జనే తస్మిన్ నేదుర్దుందుభయః సమం చదవండి. పిదప
భగవానుని ఆవిర్భావ శుభ సమయమున సమస్త విశ్వము సత్వగుణము సౌందర్యము శాంతితో నిండెను. రోహిణి నక్షత్రము సమాగతమయ్యేను. అశ్విన్యాది నక్షత్రములు కూడా ప్రకటమయ్యేను. సూర్యుడు చంద్రుడు ఇతర గ్రహ నక్షత్రములు అతి ప్రశాంతముగా నుండెను. సమస్త దిక్కులు ప్రసన్నములు కాగా నిర్మలమగు ఆకాశమునందు తారకలు మిలమిల మెరిసెను. నగరములు గ్రామములు గనులు పచ్చిక బయళ్లతో శోభిల్లుచు ధరణి మంగళమయముగా గోచరించెను. నదులు స్వచ్ఛమైన జలముతో ప్రవహించినవి. కలువలతో నిండిన జలాశయములు అసాధారణ సౌందర్యముతో గోచరించినవి. పత్ర పుష్పములతో నిండినట్టివి కనులకు ఇంపైనవి అగు వృక్షముల పైన గల కోకిలాది విహంగములు భ్రమరములు దేవతల కొరకు తీయని స్వరముతో మధుర గానము చేయదొడిగినవి. సుఖస్పర్శను కలిచుచు పుష్ప సుగంధమును కూడిన విశుద్ధమగు వాయువు వీచసాగెను. బ్రాహ్మణులు వేద నియమానుసారము యజ్ఞాగ్నిని రగిలించగా గాలిచే చెదరక అది స్థిరముగా ప్రజ్వరిల్లెను. ఈ విధముగా జన్మరహితుడుగు విష్ణు భగవానుడు అవతరించినప్పుడు కంసాది అసురులచే సదా పీడితులైనట్టి సాధు బ్రాహ్మణుల యొక్క హృదయములలో శాంతి నెలకొనెను. ఉన్నత లోకములలో దుందుబులు మ్రోగినవి. భాష్యం చదవమంటారు ప్రభుత్వం. భాష్యము: తన జన్మకర్మలు దివ్యములనియు వాటిని యథార్థంగా ఎరిగినవాడు ఆధ్యాత్మిక జగత్తుకు వెడలుటకు శీఘ్రమే యోగ్యుడగినయు భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భగవంతుని ఆవిర్భావము లేదా జన్మము సాధారణ మానవుని యొక్క జన్మము వంటిది కాదు. సామాన్య వ్యక్తి గత కర్మను అనుసరించి బలవంతముగా భౌతిక దేహమును పొందుచుండును. కడచిన అధ్యాయమునందు భగవానుని ఆవిర్భావమును గూర్చి వివరింపబడినది. స్వేచ్ఛానుసారంగా అతడు ప్రకటమగును. భగవానుని ఆవిర్భావ సమయము అరుదించినంతట నక్షత్రములు పరమ మంగళకరములయ్యెను. రోహిణి నక్షత్రము యొక్క జ్యోతిశ్చక్ర ప్రభావము కూడా ప్రధానముగా నుండెను. ఆ నక్షత్రము అత్యంత మంగళకరమైనదిగా భావింపబడును. రోహిణి నేరుగా బ్రహ్మదేవుని ఆధీనంలో ఉన్నట్టిది. ఇక బ్రహ్మ విష్ణు నుండి ఆవిర్భవించినట్టివాడు. కనుక జన్మరహితుడు విష్ణువు ఆవిర్భవించినప్పుడు ఆ నక్షత్రము ప్రకటమగును. జ్యోతిర్గణనమును అనుసరించి నక్షత్రముల యొక్క సరియైన స్థితితో పాటు గ్రహముల యొక్క స్థానమును అనుసరించి శుభాశుభ గడియలు కొన్ని ఉండును. శ్రీకృష్ణుని జన్మ సమయమున గ్రహమండలమంతయు చక్కగా అమలినదై సమస్తమును మంగళమయముగా చేసెను. ఆ సమయమున అన్ని దిక్కులలో తూర్పు పడమర దక్షిణము ఉత్తరము సర్వత్రా శాంతి సమృద్ధులు నెలకొనెను. శుభకర నక్షత్రములు ఆకాశమున గోచరించినవి. ధరణిపై సకల నగర గ్రామములందు పచ్చిక బయళ్లలో ఎల్లరి మనస్సుల్లో శుభ చిహ్నములు కనిపించినవి. నదులు జలపూర్ణముగా ప్రవహించినవి. సరోవరములు కలువలతో సుందరముగా శోభిల్లినవి. అరణ్యములు సుందరమైన విహంగములతోనూ నెమళ్లతోనూ నిండినవి. అరణ్యములలోని పక్షులు మధుర స్వరముతో గానము చేయనారంభించగా నెమళ్లు తమ జంటలతో నాట్యమాడినవి. వాయువు పుష్ప సౌరభమును మోయిచు మనోహరముగా వీచ సుఖస్పర్శను కలుగచేయుచుండెను. యాజ్ఞికులకు బ్రాహ్మణులు తమ గృహములు యజ్ఞమునకు అనుకూలంగా ఉన్నట్లు గమనించిరి. అసురరాజులు కలుగు చేసిన ఆటంకముల వలన బ్రాహ్మణుల ఇంటిలో యజ్ఞవిధి దాదాపుగా నిలిచిపోయి ఉండెను. కాని యజ్ఞాగ్నిని ప్రశాంతముగా రగల్చుటకు వారిప్పుడు చక్కగా అవకాశమును పొందిరి. యజ్ఞ నిర్వహణము నిషేధింపబడినందున బ్రాహ్మణులు మనస్సు బుద్ధి కర్మలలో చింతాగ్రస్తులై ఉండిరి. కాని శ్రీకృష్ణ జనన సమయమున ఆకాశమునందు భగవద్ఆవిర్భావములను గూర్చి తెలియచేసేడి శుభకర వాకులను నినదించగా వినిన వారై సహజముగానే వారి మనస్సులు ఆనందపూర్ణములు అయ్యను. శ్రీకృష్ణ జనన సందర్భమున విశ్వమంతటను ఋతుమార్పులు సంభవించినవి. శ్రీకృష్ణ భగవానుడు జన్మించినది శ్రావణమాసమైనను అది వసంతకాలం వలె గోచరించెను. వాతావరణం అంతయు చల్లగా ఉన్నప్పటికీ చలిగా లేదు. నదులు సరోవరములు శరదృతువులో ఉన్న రీతిగా గోచరించినవి. కలువలు కుముదములు పగటిపూట విరబూయును. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి 12 గంటలకు జన్మించినప్పటికీ అది విరబూసి ఉన్నది. అందువలన ఆ సమయమున వీచడి గాలి పుష్ప సౌరభంతో నిండి ఉండెను. కంసుడు కలుగజేసిన కల్లోలములు చే వైదిక కర్మానుష్ఠానము దాదాపుగా నిలిచిపోయెను. బ్రాహ్మణులు సాధువులు ప్రశాంత చిత్తముతో కర్మానుష్ఠానమును చేయజాలకుండిరి. కాని ఇప్పుడు వారు ఎటువంటి కలత లేకుండా నిత్యానుష్ఠానమును చేయగలిగినందులకు ప్రసన్నులైరి. సురులకు అనగా బ్రాహ్మణులు భక్తులు కలతను కలిగించుటయే అసురుడి యొక్క కార్యము. కాని శ్రీకృష్ణ జనన సమయమున భక్తులు బ్రాహ్మణులు కలత లేని వారైరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.
సో శ్రీకృష్ణ భగవానుడు అవతరించడానికంటే ముందు మనకి అక్కడ ప్రకృతిలో ఎలాంటి సూచనలు వస్తున్నాయి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇది దివ్యమైనటువంటి జన్మ అంటే, దివ్యమైనటువంటి జననం అంటే. కృష్ణుడి జన్మ ఏమిటి, మన జన్మ లాంటిది అని అనుకునేటువంటి వాళ్ళకి కృష్ణుడి యొక్క ఆవిర్భావము ఎంత దివ్యమైనది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం ఏదైతే ఉందో అదే మన ముక్తికి కారణమవుతుంది. అందుకని శ్రీకృష్ణ భగవానుడు జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత, శ్రీకృష్ణ భగవానుడి జన్మ కర్మల గురించి తెలుసుకోమన్నారు. ఇప్పుడు మనం అదే ప్రయత్నం చేస్తున్నాం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఒకవేళ కనుక మన జన్మ కృష్ణుడి జన్మ ఒకటే, ఆయన కూడా మనలాగనే శరీరాన్ని తీసుకుని వచ్చారు, ఆయన కూడా మనలాగనే రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి అని కనుక మనం పొరపాటు పడ్డట్లయితే, ఈ భాగవతం చదివినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించడానికంటే ముందు ఏర్పడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితులు మనం పుట్టినప్పుడు ఉండవు. మనం పుట్టినప్పుడు ఉండవు. మనమేమి గ్రహాలను నియంత్రించలేము, మనం గ్రహాలని మనం నియంత్రించలేము, నక్షత్రాలను మనం నియంత్రించలేము. ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి, భగవంతుడి ఆధీనంలో ఉన్నాయి. మామూలుగా చూడండి, శ్రీకృష్ణ భగవానుడు పుట్టినటువంటి సమయము, ఆవిర్భవించినటువంటి సమయం వచ్చేసి శ్రావణ మాసం. అక్కడ ఉన్నటువంటి వాతావరణం వచ్చేసి శ్రావణ మాసంలో ఉండాల్సినటువంటి వాతావరణం లేదు, అది శరద్ ఋతువులో ఉన్నటువంటి వాతావరణం ఉంది. అంటే చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, ప్రకృతి మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడికి స్వాగతం పలుకుతున్నట్లుంది. ఓకే, ఇంతకు ముందే దేవతలు స్వాగతం పలికేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు ప్రకృతి కూడా స్వాగతం పలుకుతుంది. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం. ఓకే, సో మనకున్నటువంటి గ్రహ మండలాలలో, నక్షత్ర మండలాలలో ఏ నక్షత్రం ఎక్కడ ఉంటే టాప్ మోస్టో, ఏ గ్రహం ఎక్కడ ఉంటే బెస్టో, అక్కడికి ఆటోమేటిక్గా చేరుకునే శ్రీకృష్ణ భగవానుడు అవతరించే సమయానికి. అంటే ఆ నక్షత్రము ఆ గ్రహము అక్కడ ఉన్నప్పుడు పుట్టడం కాదు, పుట్టినప్పుడు అవన్నీ అక్కడికి వచ్చాయి. అది కృష్ణుడికి మనకి తేడా. మనం ఏం చేస్తాం, ఏమండి మేము న్యాచురల్ డెలివరీ కోసం మేము వెయిట్ చేయము, మేమేం చేస్తాం పలానా నక్షత్రం పలానా చోటకు వచ్చినప్పుడు మేము సిజేరియన్ చేసుకుని మేము పిల్లల్ని కంటాము అని చెప్పుకుంటాం మనం. కానీ కృష్ణుడు ఉల్ట, ఆయన పుట్టే సమయానికి, ఆయన అవతరించే సమయానికి వాటన్నిటినీ అక్కడికి సెట్ చేసి ఆ తర్వాత ఆయన అవతరిస్తుంది. అది కృష్ణుడి జన్మానికి మన జన్మకి ఉన్నటువంటి తేడా. సో ఈ విధంగా చూస్తే యాక్చువల్గా కృష్ణుడు జన్మించడానికంటే ముందే ప్రకృతిలో వచ్చినటువంటి ఈ మార్పులన్నీ కూడా, చివరికి చల్లటి గాలి, అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు, అక్కడ ఉన్నటువంటి జంతువులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, మేఘాలు, నక్షత్రాలు, గ్రహాలు, నీళ్లు, నదులు, నదులు పారేటువంటి విధానము, అన్నీ కూడా పవిత్రంగా అయిపోయాయి. అన్నీ కూడా చాలా అదొక అద్భుతం లాగా మారిపోయింది. సో ఇవన్నింటినీ చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి సాధువులందరికీ కూడా ఏదో ఒక సంకేతం, ఏదో అద్భుతం జరగబోతుంది, ఏదో అద్భుతం జరగబోతుంది అనేటువంటి సంకేతం. ఆ సంకేతము స్వయంగా భగవంతుడే అవతరించనున్నారు అనేటువంటి సంకేతం. ఓకే, ఇలాంటి ఒక ఋతువు కాని ఋతువు సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తున్నటువంటి సమయంలో ఒక ఋతువులో ఎలా ఉండాలో అలా ఉండకుండా ప్రకృతి వేరే ఋతువులో ఉన్నట్లు మారిపోయింది అని అంటే ఆ సాధువులందరికీ కూడా అర్థమైపోయింది శ్రీకృష్ణ భగవాన్ అవతరిస్తున్నారని చెప్పేసి. అందుకని వాళ్ళందరూ కూడా యజ్ఞాలు చేయడం మొదలుపెట్టారు, యజ్ఞాలు చేయడం మొదలుపెట్టారు. చూడండి, యాక్చువల్గా కంసుడి భయం ఏంటి, స్వయంగా భగవంతుడి చేతిలో మరణించబోతున్నాను అనేటువంటిది ఆయన భయం, స్వయంగా భగవంతుడే అవతరించనున్నారు అనేటువంటిది ఆయన భయం. మరి అలాంటప్పుడు ఒక శత్రువు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడు, ఆయన యుద్ధనీతి ఎలా ఉంటుంది, యుద్ధనీతి ఎలా ఉంటుందంటే శత్రువును జయించలేనప్పుడు శత్రువుకి శక్తినిచ్చేటువంటి వాళ్ళని జయించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, లే ఉదాహరణకి ఇప్పుడు ఎవరినైనా ఒకళ్ళని జయించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకు ఉన్నటువంటి ఆ శక్తిని కనుక నేను నశింపజేయగలిగితే ఆటోమేటిక్గా ఆయన మీద నేను జయించగలుగుతాను. ఇప్పుడు ఈయనకి భగవంతుడి మీద వైరం, భగవంతుడి మీద శత్రుత్వం, భగవంతుడిని చంపాలి అనుకోవడం, భగవంతుడి చేతిలో చావాలి అనుకోవడం కాదు, భగవంతుడిని చంపాలి అని అనుకునేటువంటి స్థితిలో ఉన్నారు కంసుడు. అయితే మరి భగవంతుడు చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, మరి భగవంతుడికి ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా నిర్వీర్యం చేయాలంటే కంసుడు ఏం చేయాలి, కంసుడు ఏం చేయాలి అంటే యాక్చువల్గా కృష్ణుడు గోబ్రాహ్మణుల్ని ఆశ్రయించి ఉన్నాడు.
ఎక్కడైతే గోవులు, ఎక్కడైతే బ్రాహ్మణులు ఉంటారో అక్కడే కృష్ణుడు ఉంటారు. గోవుల యాక్చువల్గా చెప్పాలి అంటే బ్రాహ్మణులు నశిస్తే కృష్ణుడు నశించినట్టే, గోవులు నశిస్తే కృష్ణుడు నశించినట్టే అనేటువంటిది అసురుల యొక్క స్వభావం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, స్వయంగా భగవంతుని ఎదుర్కోలేక గోవుల్ని బ్రాహ్మణుల్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే కంసుడు కూడా అలానే చేస్తున్నాడు. కంసుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణత్వం మొత్తం కూడా నాశనం అయిపోయేలా చేస్తున్నారు, గోవులందరం కూడా నాశనం అయ్యేలా చేస్తున్నారు, బ్రాహ్మణులు బ్రాహ్మణుల లాగా యజ్ఞాలు చేసేటువంటి పరిస్థితి లేకుండా చేసేసాడు. అంటే కృష్ణుడు పుట్టక ముందే, కృష్ణుడు పుడితే బలం పుంజుకోకుండా ఉండడం కోసం అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా యజ్ఞాలు చేయకుండా బ్రాహ్మణత్వాన్ని వదిలేసేటువంటి స్థాయి వరకు కూడా ఆయన ప్రేరేపిస్తూ ఉన్నారు అక్కడ. మరి అప్పటికే యజ్ఞాలు జరగడం ఆగిపోయింది, అయినా సరే శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తున్నటువంటి సమయంలో యజ్ఞాలు కూడా జరిగాయి. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ యొక్క దివ్యత్వం. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఇక్కడ వర్ణనగా వివరించడం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా కూడా మనం చూసాం, పచ్చిక బయలుతో శోభిల్లుతూ ధరణి మంగళకరంగా గోచరించింది, భూమి ఆకాశం ప్రకృతి వాయువు చెట్లు అన్నీ కూడా పులకించిపోయాయి శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తున్నటువంటి సమయంలో. నెక్స్ట్ 6వ శ్లోకం మంగతారు మాత. హరే కృష్ణ ప్రభుతి. జగు కిన్నర గంధర్వా తుష్టు సిద్ధ చారణ జగు కిన్నర గంధర్వాస్తు విష్ణు సిద్ధ చారణాః విద్యాధర్యశ్చ నృతుర్ అప్సరోభిః సమన్ముధాం విద్యాధరస్య చ నృతరో అప్సరోభిః సమం ముదా. ప్రభుపాదుల వారి భావం, కిన్నెరలు గంధర్వులు మంగళగీతములు పాడిది, ప్రసిద్ధగణము చారుడులు స్తోత్రము గావించది, విద్యాధరి జననము అప్సరులతో పాటు ఆనందంలో నృత్యం చేయనారంభించింది. అయిపోయింది ప్రభుత్వం కొంచెం. ఓకే, సో ప్రకృతిని అలా ఉండడమే కాదు, అక్కడ అక్కడ దేవతాలోకాలలో దుందుబులు కూడా మోగించారు అనేటువంటి విషయం చూసాము. ఆ తరువాత దేవతాలోకాలలో దుందుబులు మోగించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి యక్షులు, గంధర్వులు, కిన్నెరులు వాళ్ళందరూ కూడా మంగళ గీతాలను పాడారు, సిద్ధగణం చారణులు స్తోత్రాలు చేశారు, తర్వాత విద్యాధర జనం అప్సరసలతో పాటు నృత్యం చేయడం జరిగింది. ఇంకా భగవంతుడు అవతరించలేదు, అవతరించనున్నటువంటి సందర్భంలో ముందుగానే వీళ్ళందరూ కూడా ఇలా చేస్తున్నారు. నెక్స్ట్ సునీత మాత. ముముచూర్మునయో దేవా సుమనాంసి మధాన్విత. మీట్లో ఉన్నారు ప్రభుజీ, సమ్మరీ చేశానుగా, అయినా చదవనా? చదవండి మాత. సరే సరే. ముముచూర్మునయో దేవాః సుమనాంసి ముదాన్వితాః మందం మందం జలాధర జగర్జురనుసాగరం మందం మందం జలధరా జగజ్జురను సాగరం నిశీతే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే. నిషీధే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుణాశయః. దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయః ఆవిరాసీధ్యతా ప్రాచ్యాం దిశీంధురివ పుష్కలః. ఆవిరాసీధ్యతా ప్రాచ్యాం దిశీంధురివ పుష్కలః. భావం, దేవతలు మునులు హర్షముతో పుష్పవృష్టిని కురిపించిరి. ఆకాశము మేఘావృతమై సాగర తరంగముల వలె నెమ్మదిగా గర్జించసాగను. అప్పుడు ఎల్లరి హృదయమునందుండు విష్ణు భగవానుడు అంధకారమయమగు నిశీధమున దేవతారూపిణియగు దేవకీదేవి హృదయము నుండి తూర్పున ఉదయించు పూర్ణచంద్రుని వలె ఆవిర్భవించెను. భాష్యము, బ్రహ్మ సంహిత 5.37 యందు ఇట్లు చెప్పబడినది. ఆనంద చిన్మయ రస ప్రవితాభి ప్రవిత ప్రవిభావితాభిః స్థాభిర్యయేవ నిజ రూపతయా కళాభిః గోలోకయేవ నివసత్యఖిలాత్మ భూతో గోవిందమాది పురుషం తమహం భజామి. శ్రీకృష్ణుడు, అతని పరివారము ఒకే ఆధ్యాత్మిక శక్తికి ఆనంద చిన్మయ రస
చెందిన వారని ఈ శ్లోకము సూచించును. కృష్ణుని యొక్క జనని జనకులు మిత్రులకు గోపబాలురు గోకులు సమస్తము కృష్ణుని విస్తారములే. ఈ విషయము బ్రహ్మ విమోహన లీలయందు చక్కగా వివరింపబడును. శ్రీకృష్ణుని యొక్క సర్వశ్రేష్ఠత్వమును పరీక్షించుటకు బ్రహ్మదేవుడు అతని మిత్రులను హరించినప్పుడు ఆ దేవదేవుడు సమస్త గోపాలురు గోవత్స రూపములను ధరించెను. ఆ రూపములన్నీ విష్ణుమూర్తి రూపములే అయినట్లు బ్రహ్మదేవుడు గాంచెను. దేవకి కూడా శ్రీకృష్ణుని అంశయే. అందువల్ల ఈ శ్లోకమునందు దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వ గుహాశయ అని చెప్పబడినది. భగవదావిర్భావ సమయమున మునులు దేవతలు అత్యంత ప్రసన్నులై పుష్పవృష్టి కురిపించిరి. సాగర తీరమున నెమ్మది అయిన అలల శబ్దము వినవచ్చెను. సాగరము పైన ఆకాశమునందు మేఘములు మనోహరముగా గర్జింపసాగినవి. ఈ రీతిగా అన్నియు చక్కగా అమరినంతటా సర్వజీవ హృదయములలో వసించియుండు విష్ణువు చీకటి రాత్రి అందు దేవరూపిణి యగు దేవకి ఎదుట దేవదేవునిగా ప్రకటమయ్యెను. ఆ సమయమున విష్ణు భగవాను ఆవిర్భావమును ఆకాశమునందు తూర్పు దిక్కున పూర్ణ చంద్రోదయముతో పోల్చవచ్చును. శ్రీకృష్ణుడు ఆవిర్భవించినది కృష్ణపక్ష అష్టమి నాడు గనక పూర్ణ చంద్రోదయం ఎట్లు కలుగునని ఎవరైనా అభ్యంతరము తెలిపే అవకాశము కలదు. దీనికి సమాధానముగా చెప్పునదేమనగా శ్రీకృష్ణుడు చంద్రవంశమున జన్మించెను కనుక ఆరే ఈ చంద్రుడు అసంపూర్ణముగానే ఉన్నప్పటికీ తానే ఆ వంశమునకు మూల పురుషుడు కనుక ఆనంద భరితుడై భగవద్ అనుగ్రహము చే పూర్ణచంద్రునిగా గోచరించెను. అనగా శ్రీకృష్ణ భగవాను ఆహ్వానించుటకు కృష్ణపక్ష చంద్రుడు ఆనందముతో పూర్ణచంద్రునిగా నయ్యెను. కొన్ని భాగవత గ్రంథములలో దేవరూపిణ్యాం అని పదమునకు బదులు విష్ణు రూపిణ్యాం అని స్పష్టముగా చెప్పబడినది. దేవకి భగవంతుని రూపముతో సమానమైన ఆధ్యాత్మిక రూపమును కలిగి ఉన్నదని ఆ రెండు పదములకు అర్థము. భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు, దేవకి కూడా సచ్చిదానంద విగ్రహమే అయ్యున్నది. కనుక సచ్చిదానంద విగ్రహుడగు శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భమున ఆవిర్భవించుటలో ఎవ్వరూ ఎటువంటి దోషమును కనుగొను జాలరు. భగవాను ఆవిర్భావ అంతర్ధానములు దివ్యములనెడి జన్మ కర్మచ మే దివ్యం. పూర్ణ జ్ఞానము లేని వారు దేవదేవుడు సాధారణ శిశువు వలె జన్మించుట పట్ల ఒకప్పుడు ఆశ్చర్యచకితులు కావచ్చును. కాని వాస్తవం నాకు భగవంతుని జన్మము ఎన్నడూ సాధారణము కాదు. దేవదేవుడు ఎల్లరి హృదయములలో అంతర్యామిగా నిలిచే ఉన్నాడు. ఆ విధంగా అతడు దేవకీ దేవి యొక్క హృదయమునందు పూర్ణ శక్తితో ఉపస్థితుడై ఉన్నందున ఆమె దేహమునకు వెలుపల కూడా ప్రకటము కాగలిగెను. 12 గురు మహాజనులలో భీష్మదేవుడు ఒకడు. స్వయంభూర్నారద శంభు కుమారః కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మః. సూర్యుడు ప్రతి ఒక్కని శిరము పైనున్న చందమున భగవానుడు ఎల్లరి హృదయములలో నిలిచియుండునని శ్రీమద్ భాగవతము 1.9.42 నందు భీష్ముడు పలికెను. సూర్యుడు కోట్ల కొలది జనుల శిరములపై ఉన్నను దాని అర్థం అతడు నానా విధములుగా నెలకొని ఉన్నాడని కాదు. అదే విధముగా అచింత్య శక్తి సంపన్నుడగు భగవానుడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నను నానా విధములుగా నెలకొనడు. ఏకత్వ మనుపశ్యత ఈశోపనిషత్తు 7. భగవంతుడు ఒక్కడే అయినను తన అచింత్య శక్తి చే అతడు ఎల్లరి హృదయములలో గోచరింపగలడు. ఈ విధముగా భగవానుడు దేవకీ హృదయమున ఉన్నప్పటికీ ఆమెకు పుత్రునిగా ఆవిర్భవించెను. అందువల్ల విష్ణు పురాణమును అనుసరించి భగవానుడు సూర్యుని భాతి ఆవిర్భవించెను. అనుగ్రహాశయ అనుగ్రహాశయ ఈ విషయము వైష్ణవ తోషిణి ఎందు పేర్కొనబడినది. శ్రీకృష్ణ భగవానుడు పరమాణువు నందును ఉపస్థితుడే ఉన్నాడని అండాంతరస్థ పరమాణుచ యాంతరస్థం బ్రహ్మ సంహిత 5.35 ధృవపరచబడినది. అతడు మధురయందు వైకుంఠమునందు హృదయ కుమారమునందు నిలిచి ఉన్నాడు, హృదయ కుహరమునందు నిలిచి ఉన్నాడు. కనుక అతడు సామాన్య శిశువు వలె దేవకీ గర్భమున వసించలేదని ప్రతి ఒక్కరూ స్పష్టముగా నెరగవలసి ఉన్నది. అంతేగాక కంసాది అసురులను భ్రమింపచేయుటకు సాధారణ శిశువు వలె జన్మించినట్లు గోచరించినప్పటికీ అతడట్లు జన్మించలేదు. శ్రీకృష్ణుడు సాధారణ శిశువు వలె జన్మించి సాధారణ మానవునిగా ఈ జగత్తు నుండి నిష్క్రమించినని అసురులు తప్పుగా తలంతురు. భగవద్ విజ్ఞానము కలిగిన జనులు అట్టి అసురీ భావనలను నిరాకరింతురు. అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ భగవద్గీత 4.6. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు పుట్టుకు లేనివాడు, సమస్తమునకు పరమ నియామకుడు అయినను అతడు దేవకీతనయునిగా ఆవిర్భవించెను. ఈ శ్లోకము పూర్ణచంద్రుని వలె ఆవిర్భవించిన శ్రీకృష్ణ భగవాను అచింత్య శక్తిని వర్ణించుచున్నది. భగవద్ ఆవిర్భావము యొక్క విశిష్టత్వము నెరిగిన వాడే
ఎల్లరూ ఆ దేవదేవుడు సాధారణ శిశువు వలె జన్మింపడని తెలుసుకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు, చంద్రవంశంలో చంద్రుడు అవతరించారు. ఓకే, సో అందుకనే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతరణని ఇక్కడ తెలియజేస్తున్నారు. పూర్ణచంద్రుడులా తూర్పున ఉదయించారు శ్రీకృష్ణ భగవానుడు. తూర్పున ఎవరు ఉదయిస్తారు? సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడు ఎంత అందంగా ఉంటారు, ఎంత వెలుగుగా ఉంటారు, అంత వెలుగు అంత అందము అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడిలో ఉంది. ఇంకొకటి, ఈయన అవతరించినప్పుడు కృష్ణపక్షం, కృష్ణపక్షం సమయంలో చంద్రుడు క్షీణించి ఉంటారు. మరి ఆ సమయంలో చంద్రుడు లేకపోయినా కానీ చంద్రుడు ఉన్నంత అందాన్ని తీసుకొచ్చేశారు ఆ రాత్రికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతరణ వలన. సో అదే ఇక్కడ మనకి, అందుకనే ఈ చంద్రవంశంలో చంద్రుడు తూర్పున ఉదయించినటువంటి అందంగా ఆయన ఉన్నారు అని చెప్తున్నారు. అంతేకాదు, శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు అక్కడ దేవతలు మునులు హర్షంతో పుష్పవృష్టిని కురిపించేశారు. ఆకాశమంతా మేఘావృతమై సాగర తరంగముల వలె నెమ్మదిగా గర్జించసాగెను. అంటే కొంచెం వర్షాలు పడుతున్నటువంటి సాగర, అంటే చివరికి మేఘాలు కూడా పాటలు పాడుతున్నాయన్నమాట. అంటే కృష్ణుడి యొక్క అవతరణని చివరికి ప్రకృతి కూడా వెల్కమ్ చేస్తుంది, స్వాగతిస్తుంది. సో ఈ విధంగా ఇంకొకటి మనకి ఆచార్యులు ఏం చెప్తారు అని అంటే, కృష్ణుడు అవతరించినప్పుడు ప్రకృతిలో వచ్చినటువంటి ఈ మార్పులు, పెద్ద పెద్ద వర్షాలు, మేఘాలు కదలడం, ఆ తరువాత ఆ శబ్దం, ఏది గర్జిస్తున్నటువంటి శబ్దం, మేఘాల నుంచి గర్జిస్తూ వస్తున్నటువంటి శబ్దం, ఈ శబ్దం అంతా కూడా ప్రకృతిలో వచ్చినటువంటి ఈ మార్పులన్నీ కూడా ఎందుకు వచ్చాయి అంటే, కృష్ణుడు అవతరించినప్పుడు రోడ్డు మీదకి ఎవరూ రాకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు మధుర నుంచి గోకులానికి వెళ్ళాలి, ఎవరికి తెలియకూడదు. సో ఎవరైనా సరే బయట వర్షం పడుతుంటే ఎవరు బయటకు వెళ్తారండి, ఎవరైనా వెళ్తారా? హాయిగా మనం లోపల కూర్చొని ఏదో కరకరలాడేవి తినుకుంటూ టీవీ చూస్తూ ఉంటాం మనం. ఓకే, సో అలా ఉంచారు కృష్ణుడు అందరిని ఆయన బయటకు వచ్చేటప్పుడు. పైగా బయట ఏం జరుగుతుందో అర్థం కాకూడదని మేఘాలన్నీ గర్జిస్తూ ఉంటాయి, మేఘాలన్నీ గర్జిస్తూ ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. కృష్ణుణ్ణి మధుర నుంచి గోకులానికి తీసుకువెళ్ళారు అనేటువంటి విషయం కూడా ఎవరికి అర్థం కాలేదు ఈ శబ్దాల వల్ల, ఈ వర్షాల వల్ల. ఓకే, సో అలాంటి ఒక వాతావరణం అనేటువంటిది సృష్టింపబడింది. సో వర్షం చప్పుల్లో కృష్ణుడు తండ్రి వసుదేవుడు తీసుకుని వెళ్తున్నా ఎవరికి అర్థం కాదు, ఆ వర్షం అంతా వర్షం వల్ల లేకపోతే మేఘాలు గర్జించడం వల్ల వస్తున్నటువంటి శబ్దం. సో పైగా అక్కడ అంధకారం, చీకటి, కాబట్టి ఇక ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాదు. ఈ శబ్దంలో కంసుడికి కూడా తెలియదు కృష్ణుడు అవతరించేసారే, కృష్ణుడు ఊరు మారిపోతున్నారు అనేటువంటి విషయం కూడా ఆయనకి అర్థం కాదనమాట. అది ఓకే. సో శ్రీకృష్ణ భగవానుడు అవతరించేశారు, ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ రమ్య మాతాజ్. తమద్భుతం బాలకం అంబుజే క్షణం, తమద్భుతం బాలకంబుజే క్షణం, చతుర్భుజం శంఖ గదాద్యుధాయుధం, చతుర్భుజం శంఖ గదాద్యుధాయుధం, శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం, శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం, పీతాంబరం సాంద్రపయోధ సౌభగం, పీతాంబరం సాంద్రపయోధ సౌభగం, మహర్షవైధూర్య కిరణి కిరీటకుండల, మహర్షవైదూర్య కిరీటకుండల, త్విషా పరిష్యక్త సహస్రకుంతలం, విషా పరిష్వక్త సహస్రకుంతలం, ఉద్ధామకాంచం గదకంకణాదిభిః, ఉద్ధామకాంచ గదకంకణాదిభిః, విరోచమానం వసుదేవ ఐక్షత, విరోచమానం వసుదేవ ఐక్షత. అప్పుడు వసుదేవుడు పరమాత్మకు పద్మములు వంటి కన్నులు కలవాడు, చతుర్భుజమయందు శంఖ చక్ర గదా పద్మములు ధరించినవాడు, వక్షస్థలమున శ్రీవత్స
చిహ్నము కలవాడు, మెడలో దీప్తిమంతమగు కౌస్తువమని దాల్చినవాడు, పీతాంబరమును ధరించినవాడు, గణనీల మేఘవర్ణము వాడు, ఒత్తుగా పెరిగిన ముంగురులు కలిగిన వాడు, వైడూర్యమునులచే శోభిల్లు కిరీట కుండలములు కలిగిన వాడు నగు శిశువును గాంచెను, దేదీప్యమానమగు మొలనూలు కేయూరములు కంకణములు ఇతర ఆభరణములతో అలంకృతుడై ఆ బాలుడు పరమాత్మత్వముగా గోచరించెను. భాష్యం. అద్భుతం అను పదమును సమర్థించుటకు శిశువు యొక్క అలంకరణములు ఐశ్వర్యము సంపూర్ణముగా వర్ణితమైనవి. బర్హ వతంస వతంసమ సీతాంబుధ సుందరాంగం అని బ్రహ్మ సంహిత 5:30 ద్రోపరచబడింది. అనగా శ్రీకృష్ణు యొక్క సుందర రూపఛాయ నల్లని మేఘములు బోలియుండును. ఆసిత అనగా నల్లని, అంబుద అనగా మేఘమని అర్థం. శ్రీకృష్ణుడు తొలత చతుర్భుజములతో విష్ణువుగా ప్రకటమయ్యనని చతుర్భుజ అను పదము వలన స్పష్టమగుచున్నది. సామాన్య మానవ శిశువు ఎవ్వడును ఇంతవరకు 4 భుజములతో జన్మింపలేదు. ఒత్తుగా జుట్టు పెరిగి ఉన్న బాలుడు ఎప్పుడైనా జన్మించినా కనుక శ్రీకృష్ణ జన్మము సామాన్య శిశు జన్మమును పూర్తిగా భిన్నమైనది. ఒకప్పుడు నీలముగా, ఒకప్పుడు పసుపు వన్నెతో, ఒకప్పుడు ఎర్రగా గోచరించడి వైడూర్యమనే వైకుంఠములో లభ్యమై ఉండును. శ్రీకృష్ణుని కిరీట కుండలములలో అట్టి మనులు పొదగబడి ఉండను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, సామాన్య వ్యక్తి జన్మించినప్పుడు ఏమి తీసుకొని రారు, అలానే సామాన్యమైనటువంటి వ్యక్తి మరణించినప్పుడు కూడా ఏమి తీసుకొని పోరు. ఒంటి మీద బట్టలు కూడా ఉండవు వచ్చినప్పుడు, పోయేటప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. సో ఈ విధంగా మనం ఈ ప్రకృతిలోకి వస్తాం, కానీ కృష్ణుడు అలా రాలేదు. కృష్ణుడు వచ్చినప్పుడు ఎలా వచ్చారండి? పరమ అద్భుతము వంటి కన్నుల కలవాడు, చతుర్భుజముల యందు శంఖ చక్ర గదా పద్మములను ధరించిన వాడు, వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము కలవాడు, మెడలో దీప్తిమంతమగు కౌస్తుభ మణిని దాల్చినవాడు, పీతాంబరమును ధరించినవాడు, ఘన నీల మేఘ వర్ణమును వాడు, ఒత్తుగా పెరిగినటువంటి ముంగురులు కలిగిన వాడు, వైఢూర్యములు చే శోభిల్లు కిరీట కుండలములను కలిగిన వాడు, ఒక శిశువు గాంచను, శిశువును గాంచ. ఇది కృష్ణ భగవాను అవుతుంది. మామూలుగా పుట్టినప్పుడు జుట్టు కొంచెమే ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది కదా, కొంచెం పెద్ద అయితే నా కొద్దిగా జుట్టు పెరుగుతూ ఉంటుంది. కానీ కృష్ణుడు పుట్టినప్పుడే ఒత్తుగా ముంగురుల జుట్టు ఉంది అంట. తర్వాత ఆ నెత్తికి వజ్ర వైఢూర్యాలతో అలంకరింపబడినటువంటి ఒక కిరీటం కూడా ఉంది, కర్ణకుండలాలు కూడా ఉన్నాయి, పీతవర్ణపు వస్త్రాన్ని ధరించి ఆయన అవతరించారు, నీలమేఘశ్యాముడుగా ఉన్నారు ఆయన ఆయన అవతరించినప్పుడు. సో ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. ఆయన శ్రీవత్స చిహ్నాన్ని కలిగి ఉన్నారు హృదయం మీద, తర్వాత కౌస్తుభమణిని కూడా ధరించి ఉన్నారు. కౌస్తుభమణితోటి పోల్చడానికి ఇంక ఏ మణి లేదు, అంత విలువైనటువంటి మణి అది కేవలం భగవంతుడి దగ్గరే ఉంటుంది. అంటే సమస్త ఐశ్వర్యాలతోటి అవతరించారు శ్రీకృష్ణ భగవాన్, మనలా కాదు, ఏమీ తీసుకోకుండా రాలేదు, అన్ని తీసుకొని వచ్చారు ఆయన. సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాన్ని తను పొంది ఉన్నారు తన పుట్టుకతోటే. అందుకనే మనలాంటి వాళ్ళు నాకు ఐశ్వర్యం ఉంది అని అనుకోవచ్చు. ఐశ్వర్యవంతులు చాలా మంది ఉన్నారు ఈ భౌతిక సృష్టిలో, భౌతిక లోకంలో. ఒక్కొక్కళ్ళకి 1,000 మంది, 1,00,000 మంది నౌకరులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి పుట్టుకతో లేదు, అది పుట్టిన తర్వాత సంపాదించినటువంటిది అయి ఉండొచ్చు. కానీ కృష్ణుడు పుట్టుకతోటే ఐశ్వర్యంతో పుట్టేశారు. సో అది శ్రీకృష్ణ భగవానుడు యొక్క గొప్పతనం. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు జన్మ దివ్యమైనటువంటి జన్మ. ఆ జన్మ గురించి తెలుసుకోవడం అనేటువంటిది మనందరికీ కూడా ముక్తి మార్గానికి కారణమవుతుంది. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం. రామారావు ప్రభుజీ, రామారావు ప్రభుజీ, హరే కృష్ణ, రామారావు ప్రభుజీ, రాధారాణి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుత్వం. సవిస్మయోత్ఫుల్ల విలోచనో హరిం, సవిస్మయోత్ఫుల్ల విలోచనో హరిం, సుతం విలోక్యానక ధుంధుభిస్తదా, సుతం విలోక్యానన ధుంధుభిస్తదా, కృష్ణావతారోత్సవ సంభ్రమోత్ప్రశ, కృష్ణావతారోత్సవ సంభ్రమోత్ప్రశ, ముధా ద్విజే భ్యో అయుతమాప్లుతో గవాం,
ప్లుతో గవా తన అసాధారణ పుత్రుని గాంచినంతట వసుదేవుని నేత్రములు ఆశ్చర్యచకితములయ్యను. పరమహర్షముతో అతడు మనసులోనే 10,000 గోవులను సేకరించి దివ్య మహోత్సవముగా బ్రాహ్మణులకు దానమిచ్చాను. ద్రౌపదుల వారి భాష్యం, తన అసాధారణ శిష్యుని గాంచినంతట వసుదేవుడు పొందిన విస్మయము శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల విశ్లేషణ కార్యం చేయండి. విలువైన వస్త్రములతో మణులతో చక్కగా అలంకరింపబడిన బాలుని గాంచి వసుదేవుడు ఆశ్చర్యముతో కంపించను. దేవదేవుడు సామాన్య బాలునిగా కాకుండా పూర్ణముగా అలంకరింపబడిన ఆది చతుర్భుజ రూపంలో అవతరించానని అతడు వెంటనే తెలుసుకునేను. దేవకి వసుదేవులు బంధింపబడి ఉన్నటువంటి కంసుని కారాగములలో ఆవిర్భవించుటకు భగవానుడు భీతి చెందకుండుట మొదటి ఆశ్చర్యము. పరతత్వమగు భగవానుడు సర్వవ్యాప్తి అయినను దేవకి గర్భము నుండి ప్రకటమగుట రెండవ ఆశ్చర్యము. కనుక గర్భము నుండి జన్మించిన బాలుడు చక్కగా అలంకృతుడై ఉండుట మూడవ ఆశ్చర్యము. ఇక నాలుగవ ఆశ్చర్యం ఏమనగా దేవదేవుడు వసుదేవునికి ఆరాధ్య దైవమైనను అతనికి పుత్రునిగా జన్మించను. ఈ కారణముల చేత వసుదేవుడు పరమహర్షమును బడసిన వాడయ్యను. క్షత్రియులు చేసినట్లుగా పుత్ర జననముకు అతడు ఉత్సాహం చేయగోరెను. కాని చెరసాలలో బందీ అయినందున బాహ్యంగా దాన్ని అతడు చేయజాలకపోయాను. అందువలన వసుదేవుడు మనసులోనే ఉత్సవమును నిర్వహించను. అది చక్కగా కొనసాగింది. భగవంతుణ్ణి బాహ్యంగా సేవింపజాలనిచో మనుజుడు అతన్ని మనసులోనే సేవింపవచ్చును. మనసు యొక్క కర్మలు ఇంద్రియ కర్మలతో సమానమైనవి. ఇవి అద్వయ స్థితి లేదా పూర్ణత్వ స్థితి అనగా అద్వయ జ్ఞానము అనబడును. పుత్ర జననం కలిగినప్పుడు జనుడు సాధారణంగా అనుష్ఠాన కర్మలు నిర్వహించరు. ఆయనచో దేవదేవుడే పుత్రుడిగా జన్మించినప్పుడు వసుదేవుడు ఎందులకే ఎట్టి ఉత్సవం చేయగలడు. హరే కృష్ణకు ధన్యవాదాలు. వసుదేవుడు తండ్రి, తండ్రి బాధ్యత ఏమిటి? పుత్రుడు కలిగినప్పుడు తండ్రి బ్రాహ్మణులను పిలిచి అనుష్ఠాన కర్మలు చేసి బ్రాహ్మణులకి దానాలు ఇవ్వాలి. ఇది ఒక తండ్రిగా పుత్రుడు కలిగినప్పుడు చేయాల్సిన బాధ్యత. అయితే శ్రీకృష్ణ భగవానుడు వసుదేవుడికి పుత్రుడుగా అవతరించినప్పుడు మరి వసుదేవుడి పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నీ చేయగలడా? ఇవన్నీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే చెరసాలలో ఉన్నారు, కంసుడు చెరసాలలో ఉన్నారు, ఆయన ఏం చేయలేదు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు అది కూడా దివ్యమైనటువంటి పురుషుడు, దివ్యంగా పుట్టారు, అద్భుతంగా ఉన్నారు. ఎందుకు అద్భుతంగా ఉన్నారు అని అంటే దివ్యమైనటువంటి ఆభరణాలతో పుట్టారు. తరువాత చతుర్భుజాలను కలిగి ఉన్నారు. చతుర్భుజాలను కలిగినటువంటి వ్యక్తులు దివ్యంగానే కనిపిస్తారు. సో ఎందుకంటే ఆయన విష్ణు రూపాన్ని తీసుకుని పుట్టారు, ఆయన విష్ణు రూపాన్ని తీసుకుని పుట్టారు శ్రీకృష్ణ భగవాన్. అందుకనే అది చూడగానే ఎవరికైనా సరే అద్భుతంగానే అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి పుత్రుడు కలిగినప్పుడు ఇక అనుష్ఠాన కర్మలు కూడా అద్భుతంగానే ఉండాలి. మామూలు పుత్రులు పుడితేనే ఏ టాలెంటు లేకుండా ఒక కాలు ఒక చెయ్యి వంకర ఉన్నా కానీ మనం అనుష్ఠాన కర్మలు చేస్తాం పుట్టినటువంటి వాళ్ళకి. సో రెండు చేతులు రెండు కాళ్ళతో కలిగి సామాన్యమైనటువంటి మేధస్సును కలిగి ఓకే, తరువాత పుట్టినప్పుడు ఒంటి మీద ఏమీ లేకుండా వచ్చినటువంటి మనలాంటి వాళ్ళకే ఘనంగా అనుష్ఠాన కర్మలు చేస్తుంటే ఇంత దివ్యంగా పుట్టినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అంటే ఒంటి మీద బట్టలున్నాయి, ఆభరణాలున్నాయి, దివ్యంగా ఉన్నారు, నాలుగు చేతులున్నాయి, ఇన్నింటినీ కలిగి ఉన్నటువంటి శ్రీకృష్ణ మళ్ళీ కౌస్తుభమణి ఉంది మెడలో, కర్ణకుండలాలు ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకుని పుట్టినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఇక అనుష్ఠాన కర్మలు కూడా చాలా గ్రాండ్గా ఉండాలి. మరి అవన్నీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వసుదేవుడు మనసులోనే చేసేశారు, ఆయన మనసులోనే చేసేశారు అవన్నీ. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు, మనసులోనే 10,000 గోవులను సేకరించి బ్రాహ్మణులకి దానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా ఒక రకమైనటువంటి దానం ఇచ్చిందంతున సమన. అసలు ఈ సమయంలో నేను దానం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన రావడమే దానం ఇచ్చిందంతో సమన. మన మనసులో ఆలోచనలు కూడా రావు, మర్చిపోతాం మనం. కానీ వసుదేవుడు మాత్రం 10,000 గోవుల్ని మహోత్సవంగా ఆయన బ్రాహ్మణులకి దానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది మొట్టమొదటి ఆలోచన ఆయనకి. నెక్స్ట్ 12వ శ్లోకం రామారావు గురు. అథైనమస్తౌధవధార్య పురుషం. హరే కృష్ణ. చదువు ప్రభు 12వ శ్లోకం. హరే కృష్ణ. అథైనమస్తౌధవధార్య పురుషం పరం నతాంగ కృతదీకృతాంజలి
పదం నతాంజః కృతధీకృతాంజలిః స్వరోచిషా భారత సూతికా గృహం పరోచిషా భారత సూతికా గృహం విరోచయంతం గతభిప్రభావతీత్ విరోచయంతం గతభిప్రభావేత్. హరే కృష్ణ ప్రభుజీ, భర్తవంశీయుడ హరిక్షణ్ మహారాజా ఆ బాలుడు దేవదేవుడు నారాయణుడే అని వసుదేవుడు తెలుసుకోగలిగింది. ఇది నిశ్చయించుకున్నంతట అతడు నిర్భీతుడయ్యను. ఇమ్మట అంజలి బద్ధుడై వంగి ఏకాగ్ర చిత్తముతో అతడు సూతిక గృహమును తన సహజ తేజంతో ప్రకాశింపజేస్తున్న ఆ బాలుని స్తుతింపసాగాడు. భాష్యము, మహాశ్చర్య చకితుడు కాగా వసుదేవుడు ఇప్పుడు దేవదేవుని పైననే ధ్యానం నిలిపాడు. తనకు రక్షణము నొసగడుకే భగవానుడు అవతరించినని ఎరిగినందున అతని ప్రభావమును తెలిసిన వాడై వసుదేవుడు నిర్భీతుడయ్యను. గతభి ప్రభావని సాక్షాత్తుగా దేవదేవుడే ఎదుట ఉపస్థితులై ఉండటం ఎరిగి అతడు తగిన రీతి ఇట్లా కీర్తించను. హరే కృష్ణ ప్రభుజీ, భగవంతుడు అవతరించారు అనేటువంటి విషయం వసుదేవుడికి అర్థమైపోయింది. ఎందుకంటే చాలా దివ్యమైనటువంటి ఆభరణాలతోటి దివ్యంగా జన్మించారు, నాలుగు చేతులతో జన్మించారు కాబట్టి, విష్ణువు యొక్క రూపాన్ని తీసుకుని జన్మించారు కాబట్టి పుట్టింది ఎవరో కాదు దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అందుకని మీరు చూస్తే శ్రీకృష్ణ భగవానుడిని భగవంతుడుగా దేవకీ వసుదేవులు చూశారు. శ్రీకృష్ణ భగవానుడితోటి దేవకీ వసుదేవులకి వాత్సల్య భావం కంటే కూడా భక్తి భావమే ఎక్కువ ఉంది. శ్రీకృష్ణ భగవానుని భగవంతుడిగానే ఎక్కువ చూశారు వాళ్ళు. అదే అదే మీరు అదే మీరు యశోదానందులను చూస్తే కనుక వాళ్ళని భగవంతుడిగా చూడ వాళ్ళు శ్రీకృష్ణుని భగవంతుడిగా చూడలేదు. వాళ్ళకి వాత్సల్య భావం ఎక్కువగా ఉంది, కానీ ఇక్కడ సేవాభావం. సో శ్రీకృష్ణుడిని వీళ్ళు దేవుడుగానే చూశారు, దేవుడుగానే. ఎప్పుడో ఒకసారి వాత్సల్య భావాన్ని ప్రదర్శించారు, ఎప్పుడో ఒకసారి వాత్సల్య భావాన్ని ప్రదర్శించారు, ఎప్పుడూ కూడా భగవంతుడుగానే చూసేశారు వాళ్ళు. కానీ నందుడు యశోద మాత్రం ఎప్పుడూ భగవంతుడిగా చూడలేదు, ఎప్పుడూ కూడా వాళ్ళు వాత్సల్య భావంతో తమ పుత్రుడుగానే చూశారు. సో అది శ్రీకృష్ణ భగవాన్ పట్ల దేవకీ వసుదేవులకి ఉన్నటువంటి భావం. అయితే ఆవిర్భవించింది భగవంతుడే అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వసుదేవుడు భగవంతుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. రామారావు ప్రభుజీ మీరు మ్యూట్ చేయాలి, హరే కృష్ణ. సో 13వ శ్లోకం నుంచి వసుదేవుడు భగవంతుడికి చేస్తున్నటువంటి స్తుతి. ప్రభావతి మాతాజీ, అల్లూరి ప్రభావతి మాత. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ వసుదేవువాచ. విదితోసి భవాన్ సాక్షాత్ పురుషః ప్రకృతే పరః. విదితోతి భవాత్ సాక్షాత్ పురుషః ప్రకృతే పరః. కేవలానుభవానంద స్వరూపః సర్వబుద్ధికృత్ బుద్ధిద్రూప్. కేవలానుభవాన స్వరూప సర్వబుద్ధిద్రుక్. వసుదేవుడు పలికింది, దేవా నీవు ప్రకృతికి పరమైనటువంటి పరమ పురుషుడు, పరమాత్ముడు. దివ్య జ్ఞానము చేతనే నీ రూపము తెలియబడును. దాని చేత నీవు దేవాది దేవుడవని అవగతమగును. నేనెప్పుడు నీ స్థితిని పూర్ణంగా నెరిగితిని. పాస్యము, వసుదేవుని హృదయమునందు పుత్ర వాత్సల్యము భగవంతుని దివ్య స్వభావం గురించి జ్ఞానము రెండు జాగృతమయ్యను. ఇంతటి అందమైన కన్యడు జన్మించాడు కానీ ఇప్పుడు కంసుడు వచ్చి ఆ బాలుని సంహరించగలడు అని తొలుత అతడు భావించాను. కానీ ఆ బాలుడు సాక్షాత్తు దేవాది దేవుడే గాని సామాన్య శిశువు కాడని అవగతమైనంతట అతడు నిర్భయముడై తన పుత్రుని పరమాద్భుతుడగు భగవంతునిగా భావించిన వాడే అతడు సముచితముగా స్తుతింపసాగాడు. కంసుని యొక్క దుశ్చర్యలు భయం నుండి పూర్తిగా విడవడినాడే అతడు ఆ బాలుణ్ణి
ఒకే మారు వాత్సల్య ధ్యేయమగు స్తుతిచ పూజించ ధ్యేయంగా స్వీకరించి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. దండ ప్రదా. ఒక పుత్రుడు కలిగారు, కలిగినటువంటి పుత్రుడు చాలా అందంగా ఉన్నారు. సో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, పూర్ణచంద్రుల్లా ఉన్నారు. పూర్ణచంద్రుల్లా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా అందంగా కనిపించారు. ఇంత అందంగా కనిపించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కంసుడు చేతిలో మరణిస్తారేమో అనేటువంటి కొంచెం భయం అనేటువంటిది హృదయంలో ఉంది. అయితే ఆ భయం కొంచెం పెరగక ముందే, ఆ భయం అనేటువంటి భావంలో ఆయన ఉండక ముందే, ఆయనకి పుట్టింది ఎవరో కాదు భగవానుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. అందుకనే ఇప్పుడు భయపడాల్సినటువంటి సందర్భం కాదు, స్తుతించాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే భగవంతుడిని చూసినప్పుడు మనం అందరం ఏం చేస్తామండి? స్తుతించాలి. సో మనం భయంలో ఉంటాం, భగవంతుడిని ఎవరేం చేయగలరు? భగవంతుడు అక్కడ అవతరించింది భగవంతుడు అని తెలుసుకున్నటువంటి వసుదేవుడికి పూర్తి ధైర్యం రావాలి. ఎందుకంటే కంసుడు ఈయన ఏం చేస్తారు అనేటువంటి భయం, స్వయంగా భగవంతుడి ఆధీనంలోనే కంసుడు అందరూ ఉన్నారు. అలాంటప్పుడు కంసుడు భగవంతుడిని ఏం చేయగలరు అనేటువంటిది ఆయనకి తెలిసినటువంటి విషయం కాబట్టి ఇక భగవంతుడిని స్తుతిస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి స్థితిలో ప్రకృతికి పరమైనటువంటి పరమ పురుషుడవు నీవు, పరమాత్ముడవు నీవు, నిన్ను అందరూ తెలుసుకోలేరు, నిన్ను తెలుసుకోగలగాలి అంటే దివ్య జ్ఞానం ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, అలా దివ్య జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణ భగవానుని పూర్ణంగా తెలుసుకోగలరు. ఇప్పుడు వసుదేవుడు తెలుసుకోగలిగారు అంటే వసుదేవుడి యొక్క స్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. వసుదేవుడు చాలా దివ్య జ్ఞానాన్ని కలిగినటువంటి దివ్యమైనటువంటి వాడు. వాళ్ళేమి ఈ భౌతిక విశ్వానికి చెందినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఆధ్యాత్మిక విశ్వానికి చెందినటువంటి వాళ్ళు. భగవంతుడికి జన్మనిచ్చేటువంటి తల్లిదండ్రులుగా పాత్ర పోషణ చేయడం కోసం వాళ్ళని భగవంతుడు ఎంచుకున్నారు. అంటే వాళ్ళు ఎంత దివ్యమైన వాళ్ళో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భగవంతుడి యొక్క పూర్ణ స్థితిని తెలుసుకున్నాను నేను అనేటువంటి విషయాన్ని వసుదేవుడు తెలియజేస్తున్నారు అని అంటే భగవంతుడి గురించి ఆయనకి పూర్తిగా అవగాహన ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడికి శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు, ఆ తర్వాత వసుదేవుడు స్తుతిస్తారు, కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత వసుదేవుడి మీద మళ్ళీ భగవంతుడు అని తెలిసినప్పటికీ ఈ భగవంతుడిని ఎలా రక్షించాలి అనేటువంటిది కొంత వాత్సల్య భావం మళ్ళా. ఓకే, పూర్ణ ఐశ్వర్య భావంలో ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వాత్సల్య భావానికి దిగుతారు. స్తుతి అయిపోయే సమయానికి వాత్సల్య భావంలోకి వచ్చేస్తారు. వాత్సల్య భావంలోకి వచ్చి నా కొడుకుని నేను రక్షించుకోవాలి అని అనుకుంటారు. అంతకుముందు అందరినీ శిక్షించేవాడు నువ్వు, అందరినీ రక్షించేవాడు నువ్వు అని స్తుతి చేసినటువంటి వసుదేవుడు, అలా అందరినీ రక్షించేటువంటి భగవానుని నేను ఎలా రక్షించాలా అనేటువంటి భావంలో పడిపోతారు. సో ఆ తర్వాత శ్రీకృష్ణుడిని చెరసాల నుంచి బయటికి తీసుకెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అదంతా కూడా మళ్ళీ మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ ఉదితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇవాళ మనం కొత్త స్కందం స్టార్ట్ చేసామంటే శ్రీకృష్ణ భగవంతుడు ఏ విధంగా అవతరి అధ్యాయం, సారీ ప్రభుజీ, 10వ స్కందంలో 3వ అధ్యాయం మనం స్టార్ట్ చేసాము. అంటే నిజంగా చెప్పాలంటే మేము ఇంకా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది ప్రభుజీ. ఆయన జన్మించినప్పుడు ఏ విధంగా ఋతువులన్నీ మారాయి, అంటే శ్రావణ మాసంలో కూడా శరత్ ఋతువు వచ్చినట్టుగా, అంటే అంత ప్రకృతి అట్లా చేంజ్ అయిపోయింది. దేవతలు కూడా ప్రార్థనలు చేయడం స్టార్ట్ అయినారు, అంటే ప్రకృతి మొత్తము భగవంతుడి రాకని స్వాగతం పలికినట్టు అక్కడ వాతావరణం క్రియేట్ అయింది. అదే కాకుండా ఆయన అవతరించే సమయంలో గ్రహాలన్నీ కూడా తమ తమ స్థానాలలో కరెక్ట్ గా ఉండిపోయాయి. ప్రకృతి మొత్తం కూడా ఆ విధంగా మారిపోయింది. ఋషులు కూడా యజ్ఞాలు చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంలో ప్రభుజీ ఇంకా కొత్త విషయం ఏం తెలుసుకున్నామంటే గోవులు, బ్రాహ్మణులు వీళ్ళ దగ్గరనే భగవంతుడు ఉంటాడు అని మళ్ళీ ఇంకొకసారి క్లియర్ గా అర్థమైంది ప్రభుజీ. ఎందుకంటే అందుకే కదా రాక్షసులు ఎప్పుడు వీళ్ళనే చాలా కష్టపెట్టేవాళ్ళు, వీళ్ళనే హింసించేవాళ్ళు, ఎందుకంటే దేవుడు వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర ఉంటారు అనేసి. అదే విధంగా భూమి, ఆకాశము అంతా కూడా అలంకరించబడింది. కిన్నరులు, గంధర్వులు వాళ్ళందరూ కూడా మంగళ గీతం పాడడం ప్రారంభించారు. అప్సరసలు కూడా ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించారు. ఈ విధమైనటువంటి వాతావరణం అంతా నెలకొంది.
ఇంకా అంతేకాకుండా ఆకాశంలో దేవతలు మునులందరూ కూడా పుష్పవర్షం కురిపించారు. ప్రకృతిలోని ఈ విధంగా విపరీతమైన మార్పులు సంభవించాయి. మేఘాలంతా కూడా శబ్దం చేస్తూ పెద్ద పెద్దగా వర్షం రావడం ఇవన్నీ జరిగాయి. అంటే అలాంటి ఒక సుందర మరి భీకర వాతావరణం మధ్య భగవంతుడు మార్పిడి అనేది జరగడం జరిగింది అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా అంతేకాకుండా ఇప్పుడు భగవంతుడు పుట్టిన 12 గంటలకి భగవంతుడు పుట్టాడు. అప్పుడు భగవంతుడు పుట్టినప్పుడు కూడా ఏ విధంగా ఉన్నాడంటే ఆయన ఒక చక్కటి పద్మం లాంటి పెద్ద పెద్ద కన్నులతో కౌస్తుభమణి వేసుకొని పీతాంబరాలు ధరించి మొత్తుగా ఉన్నటువంటి ముంగుర్లతో కంకణాలన్నీ ధరించుకొని నీలమేఘ శ్యామునిలాగా భగవంతుడు ఒక అందమైన బాలునిలాగా జన్మించడం జరిగింది. అవి దివ్యంగా ఉన్నటువంటి విష్ణు రూపంలో భగవంతుడే పుట్టాడు. ఆ విధంగా పుట్టిన తక్షణమే వసుదేవుని యొక్క భావన ఏ విధంగా ఉండేది, ఆయన పుట్టిన తర్వాతనే వసుదేవుడు ఒక 10,000 గోవులని దానంగా ఇచ్చినట్టు కూడా మనసులోనే అనుకోవడం జరిగింది. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు దేవకి వసుదేవులకు మాత్రమే ఒక భగవంతుల్లా కనిపించాడు. కాకపోతే నందుడు మత్తు యశోదమాతకు మాత్రం వాత్సల్య భావంలోనే ఎక్కువగా కనిపించాడు, వాళ్ళకి భగవంతునిగా మాత్రం ఆయన కనిపించలేదు అనుకున్నాం ప్రభుజీ. ఈ విధంగా వసుదేవుని యొక్క ప్రార్థనలు కూడా ప్రారంభమయ్యాయి. అంటే ఎంత దివ్యమైనటువంటి వాడు వసుదేవుడు, ఎంతో భక్తి ఉన్నటువంటి వాడైనటువంటి వసుదేవుడు, అలాంటి వసుదేవుని భగవంతుడు తన తండ్రిగా ఎంచుకోవడం జరిగింది అనేది వరకు మనం తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.